శుక్ల మండలం బట్టరేపల్లికి చెందినటువంటి ఉపాధి కూలీలు కూలి నిమిత్తం ముందు మార్గ మధ్యంలో ఒక సిమెంట్ లారీ తీసుకోవడంతో ఇద్దరు మహిళలు మృతి చెందడం జరిగింది. ఇద్దరు కూడా ఉపాధి కూలీలే. మిగతా దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడడం జరిగింది. ఈరోజున ఏదైతే మృతి చెందినారో మృతి చెందిన కుటుంబాలు రెండు కూడా పేద కుటుంబాలు, ఎస్టీ కులానికి చెందినటువంటి వాళ్ళు ట్రైబల్. మా తరఫున పార్టీ తరఫున ప్రతి ఒక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు ప్రకటిస్తాము. ప్రభుత్వం దృష్టి కూడా తీసుకోవటం, ప్రభుత్వం ద్వారా వాళ్ళకి అందాల్సినటువంటి సహాయం కూడా లేబర్ కూడా మా తోడ్పాటు అందిస్తాము ప్రభుత్వం తరఫున. అంతేకాకుండా ఈ రకంగా బయట ప్రాంతాలకు ఉపాధి పోవడానికి అవసరం లేనటువంటి పరిస్థితి కూడా కల్పించబోతాం. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మిల్ అసిస్టెంట్ ఈ మధ్యకాలమే పూర్తి చేయడం జరిగింది. మిల్లేకి కొద్దిమంది అలవాటు పడిపోయినారు బార్డర్ ఏరియా కాబట్టి పులందర గ్రామంలో. అందులో భాగంగానే ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగింది. వచ్చే రోజుల్లో వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను, మీరు ఉపాధి లేకపోతే మా దగ్గర రండి, ఉపాధి మేము చూపించేకి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా దూర ప్రాంతాలకు పక్క ప్రాంతాలకు వేసి ప్రాణాలకు మీరు కొని తెచ్చుకోకని చెప్పేసి కూడా వారందరి మిగతా కూలీలందరికీ కూడా తెలియజేస్తాను. వచ్చే రోజుల్లో దీన్ని తీవ్రంగానే పరిణమిస్తాను. వచ్చే రోజుల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా చూస్తున్నాను.